హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ బిట్ మానవ శరీరంలో గల మొత్తం కీళ్ళ సంఖ్య ఆన్సర్ థర్డ్ వన్ రెండు వందల ముప్పై మానవ శరీరంలో గల మొత్తం ఎముకల సంఖ్య రెండు వందల ఆరు చిన్నపిల్లల్లో గల మొత్తం ఎముకల సంఖ్య మూడు వందలు మానవునిలో గల కండరాల సంఖ్య ఆరు వందల ముప్పై తొమ్మిది శవాలను కాల్చినప్పుడు కాంతివంతంగా మండుటకు కారణం ఆన్సర్ సెకండ్ వన్ ఫాస్ఫరస్ బాడీ మాస్ ఇండెక్స్ను దేనితో సూచిస్తారు ఆన్సర్ సెకండ్ వన్ కేజీ పర్ మీటర్ స్క్వేర్ బాడీ మాస్ ఇండెక్స్ను వెలుగులోకి తెచ్చిన శాస్త్రవేత్త అడాల్ఫ్ క్వాటిలేట్ ఇది ఒక వ్యక్తి యొక్క బరువు మరియు ఎత్తుపై ఆధారపడుతుంది కింది వాటిలో సూక్ష్మ పోషకాలను గుర్తించండి ఆన్సర్ ఫోర్త్ వన్ మినరల్స్ పామాయిల్ పసుపు రంగులో ఉండడానికి కారణం ఆన్సర్ ఫస్ట్ వన్ ఏ విటమిన్ బిటు విటమిన్ రసాయన నామం ఆన్సర్ సెకండ్ వన్ రిబోఫ్లివిన్ రిబోఫ్లోవిన్ బి వన్ విట విటమిన్ రసాయన నామం థయామిన్ బి త్రీ విటమిన్ రసాయన నామం నియాసిన్ బి ఫైవ్ విటమిన్ రసాయన నామం పాంటోథెనిక్ ఆమ్లం వేడి చేస్తే నశించే విటమిన్ ఆన్సర్ ఫస్ట్ వన్ సి విటమిన్ సి విటమిన్ రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం దీనిని కనుగొన్నది జేమ్స్ లిండ్ ఇది ఉసిరిలో అధికంగా ఉంటుంది కావున ఉసిరిని విటమిన్ సి యొక్క రారాజు అంటారు ప్రపంచంలో అతి తీయని చక్కెర ఏది ఆన్సర్ సెకండ్ వన్ ఫ్రక్టోస్ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్ ఏది ఆన్సర్ ఫస్ట్ వన్ సి విటమిన్ నోటిలో మరియు కన్నీటిలో ఉంటూ సూక్ష్మజీవి నాశినిగా పనిచేసే ఎంజైమ్ ఆన్సర్ ఫస్ట్ వన్ లైసోజోమ్ రెనిన్ అనే ఎంజైమ్ చిన్నపిల్లల జీర్ణాశయంలో ఉంటుంది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ హెచ్ఐవిలో ఉంటుంది అలాగే పాపైన్ అనే ఎంజైమ్ బుప్పాయి పండులో ఉంటుంది గాయాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఆన్సర్ ఫస్ట్ వన్ ట్రొమటాలజీ సిమ్టమాలజీ అనేది వ్యాధి లక్షణాల అధ్యయనం ఎపిడమాలజీ అనేది అంటువ్యాధుల అధ్యయనం ఇమ్యూనాలజీ అనేది వ్యాధి నిరోధక శక్తి గురించిన అధ్యయనం నెక్స్ట్ బిట్ స్వేదగ్రంథులు అతి తక్కువగా ఉండే ప్రాంతం ఆన్సర్ ఫోర్త్ వన్ పెదవులు వైరస్ వలన వచ్చు వ్యాధిని గుర్తించండి ఆన్సర్ ఫోర్త్ వన్ క్యాన్సర్ క్యాన్సర్ను కలిగించే వైరస్ ఆంకోవైరస్ క్యాన్సర్ అధ్యయనం వచ్చేసి ఆంకాలజీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి ఫోర్త్ డిప్తీరియా కలరా టైఫాయిడ్ ఈ మూడు బ్యాక్టీరియా వ్యాధులు ఒక శాస్త్రీయ నామంలో జాతి పేరు ప్రజాతి పేరు ఒకటే అయితే అలాంటి శాస్త్రీయ నామాన్ని ఏమంటారు సెకండ్ వన్ టాటోనమీ ఏ విటమిన్ లోపం వలన రొమ్ము ఎముక మరియు ప్రక్కటెముకలు పిల్లలలో ఉబ్బెత్తుగా మారుతాయి ఆన్సర్ సెకండ్ వన్ డి విటమిన్ విటమిన్ డి రసాయన నామం కాల్సిఫెరాల్ దీనిని కనుగొన్నది మెక్కల్లం దీనిని సన్షైన్ విటమిన్ యాంటీ రికెటిక్ వి రికెటిక్ విటమిన్ ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు అతినిద్ర వ్యాధి అనునది ఆన్సర్ థర్డ్ వన్ ప్రోటోజోవా వ్యాధి ఇది సీసీ ఈ వ్యాధి ఈగల ద్వారా వ్యాప్తి చెంది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది నాలుకను బయటకు పెట్టడం వల్ల శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచుకునే జంతువు ఏది ఆన్సర్ ఫోర్త్ వన్ కుక్క ఆరోగ్యవంతుని దృష్టికోణం సుమారుగా ఎంత ఉంటుంది ఆన్సర్ ఫస్ట్ వన్ అరవై డిగ్రీలు తెల్ల రక్త కణాలలో అతి తక్కువ సంఖ్యలో ఉండునవి ఏవి ఆన్సర్ ఫస్ట్ వన్ బేసోఫిల్స్ తెల్ల రక్త కణాలలో అతి ఎక్కువ సంఖ్యలో ఉండేవి న్యూట్రోఫిల్స్ అతి చిన్న తెల్ల రక్త కణాలు లింఫోసైట్స్ అతి పెద్ద తెల్ల రక్త కణాలు వచ్చేసి మోనోసైట్స్ నెక్స్ట్ విట్ మానవునిలో మొత్తం అవశేష అవయవాల సంఖ్య ఆన్సర్ ఫోర్త్ వన్ వన్ ఎయిటీ గ్రుడ్డులోని తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఆన్సర్ సెకండ్ వన్ ఆల్బుమిన్ క్రింది అవాయు శ్వాసక్రియ ఇందులో జరుగుతుంది ఆన్సర్ థర్డ్ వన్ ఈస్ట్ ఆడవారిలో ఫాలోపియన్ నాళాలను ముడివేసే ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ ఫస్ట్ వన్ ట్యూబెక్టమీ అలాగే మగవారిలో శుక్రనాళలు కత్తరించి ముడతగా చుట్టే ప్రక్రియను వేసక్టమి అంటారు వేరుశనగలో ఉండే ఆమ్లం ఆన్సర్ సెకండ్ వన్ అరాకిడోనిక్ అరాకిడోనిక్ ఆమ్లం పత్తిలో ఉండే ఆమ్లం లినోలిక్ ఆమ్లం ఆపిల్ పండులో ఉండే ఆమ్లం మాలిక్ ఆమ్లం చింతపండులో ఉండే ఆమ్లం టాటారిక్ ఆమ్లం బ్యాక్టీరియా వలన వచ్చు వ్యాధిని గుర్తించండి ఆన్సర్ ఫోర్త్ వన్ కుష్టు వ్యాధి కుష్టు వ్యాధిని గుర్తించింది హన్సన్ కాబట్టి దీన్ని హన్సన్ వ్యాధి అని కూడా అంటారు ఇది మైక్రో బ్యాక్టీరియం లెప్రే వలన వచ్చును చికెన్ గున్యా ఆల్ఫావైరస్ వలన డెంగ్యూ జ్వరం ఫ్లావీ వైరస్ వలన పోలియో వ్యాధి ఎంటిరో వైరస్ వలన వచ్చును నెక్స్ట్ బిట్ ట్వంటీ సిక్స్త్ వన్ మానవుని చెవిలో ఎముకల సంఖ్య ఆన్సర్ సెకండ్ వన్ సిక్స్ ఆర్బీసీల ఉత్పత్తి ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ ఫస్ట్ వన్ పాయసిస్ ఆర్బీసీ విచ్ఛిన్నాన్ని ఎరిథ్రోలైసిస్ అని ఆర్బీసీ సంఖ్య తగ్గడాన్ని ఎరిథ్రోఫీనియా అని ఆర్బీసీలు ఒకదానిపై ఒకటి గుంపులుగా ఉండడాన్ని రౌలెక్స్ అని అంటారు నెక్స్ట్ బిట్ స్థూలకాయత్వం ఉన్నవారికి మంచి ఆహారంగా దేన్ని పరిగణిస్తారు ఆన్సర్ థర్డ్ వన్ పుట్టగొడుగులు స్త్రీలలో అండం విడుదలకు పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి కావడానికి సహాయపడు హార్మోన్ ఏది ఆన్సర్ థర్డ్ వన్ ఎఫ్ఎస్హెచ్ ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అధికంగా ఆల్కహాల్ సేవించినప్పుడు తాత్కాలికంగా పనిచేయని భాగం ఏది ఆన్సర్ సెకండ్ వన్ అణుమస్తిష్కం స్త్రీలలో యుక్త వయస్సులో ఋతుచక్రం ప్రారంభం కావడాన్ని ఏమంటారు ఆన్సర్ ఫస్ట్ వన్ మోనార్క్ అని అంటారు నలభై ఐదు నుంచి నల యాభై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోవడాన్ని మోనోపాజ్ అని అంటారు అంతఃస్రావిక గ్రంథుల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ సెకండ్ వన్ ఎండోక్రినాలజీ అంటారు పుర్రె అధ్యయనాన్ని కార్నియాలజీ నాడీ వ్యవస్థ అధ్యయనాన్ని న్యూరాలజీ వ్యవస్థ అధ్యయనాన్ని పలమనాలజీ అంటారు మొత్తం పరదీయ నాడీ వ్యవస్థలో నాడుల సంఖ్య ఆన్సర్ సెకండ్ వన్ నలభై మూడు జతలు ఇందులో కపాలనాడులు పన్నెండు జతలు నాడులు ముప్పై ఒక్క జతలు ఉంటాయి పంది మాంసం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది ఆన్సర్ ఫస్ట్ వన్ టీనియాసిస్ షాక్ తరంగాలను ఉపయోగించి మూత్రపిండంలోని రాళ్లను తొలగించడాన్ని ఏమంటారు ఆన్సర్ సెకండ్ వన్ లిథోట్రిప్సీ కరోనా అనే పదం క్రౌన్ అను ఏ భాషా పదం నుండి వచ్చింది ఆన్సర్ థర్డ్ వన్ లాటిన్ మానవునిలో స్త్రీ పురుష బీజాలు ఫలదీకరణ సమయంలో కణాలలోని వై క్రోమోజోం స్త్రీజీవి ఎక్స్ క్రోమోజోమ్తో కలిసినప్పుడు ఏ జీవి సంభవిస్తుంది ఆన్సర్ ఫస్ట్ వన్ పురుష జీవి మెదడులోని హైపోథలామస్ పైభాగంలో ఉండే గ్రంథి ఏది ఆన్సర్ థర్డ్ వన్ ప్లీనియల్ గ్రంథి పారాథార్మోన్ స్రావం వలన ఎముకలు పెలుసుగా మారిపోయే వ్యాధి ఆన్సర్ ఫస్ట్ వన్ ఆస్టియోపోరోసిస్ అలాగే పారాథార్మోన్ లోపం వల్ల కండరాలు ఎప్పుడూ సంకోచ స్థితిలో ఉంటే దానిని టెటానీ అంటారు సాధారణ కీళ్ళ నొప్పిని ఆర్థరైటిస్ అని వెన్నుపాములో కలిగే వెన్ను నొప్పిని స్పాండిలైటిస్ అని అంటారు ఆకలి దప్పిక మొదలగునవి దేని ఆధీనంలో ఉంటాయి ఆన్సర్ సెకండ్ వన్ హైపోతలామస్ ఆధీనంలో ఉంటాయి అలాగే జ్ఞాపక శక్తి తెలివితేటలు ఆలోచన సమస్యలు పరిష్కరించడం నేర్చుకోవడం మాట్లాడడం మొదలగునవి మస్తిష్కం ఆధీనంలో ఉంటాయి దృష్టి వినికిడి చర్యలు మొదలగునవి మధ్యమెదడు ఆధీనంలో హృదయస్పందన శ్వాసక్రియ దగ్గు వాంతులు మొదలగునవి మధ్యాముఖం ఆధీనంలో ఉంటాయి